నమస్తే. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ గురు శుక్ర శనిభ్యే రాహువే కేతవే నమః. శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి చిరగ్నికుండ సంభూత దేవకార్య సముచేత అందరికీ శుభోదయం. ప్రతి మాసంలోనూ మాస ఫలాలు పక్ష ఫలాలు తెలుపుకుంటూ ఉన్నాం కదా. అదేవిధంగా అప్పుడప్పుడు గ్రహాలు మారుతూ ఉన్నప్పుడు ఈ గ్రహ సంచారాన్ని బట్టి ద్వాదశ రాశుల మీద ఎలాంటి ప్రభావం ఉంటుంది అన్నది కూడా చెప్పుకుంటూ ఉంటాం. అందులో భాగంగా మరి మే 1 నుండి గురుగ్రహం మారబోతుంది. గురుగ్రహం అంటే మనకు తెలుసు చాలా పెద్ద గ్రహం. ఈ పెద్ద గ్రహం ఒక రాశి నుండి ఇంకొక రాశికి మారాలి అంటే దాదాపు 1 సంవత్సర కాలం మీద కొన్ని రోజులు పడుతుంది. ఈ సంవత్సర కాలం కూడా గురు మారిన తర్వాత ఫలితాలు వేరుగా ఉంటాయి. ఎందుకంటే గురుగ్రహం అత్యంత శుభగ్రహం అని చెప్తాం. గురువు యొక్క దృష్టి ఉన్నట్టయితే గురువు యొక్క స్థితిని బట్టి దాదాపు అనేక రకాలైన కష్టాలు నష్టాలు పోయి సుఖాలను ఇస్తుంది. చాలా వరకు మనకు ఎంతటి మిగతా గ్రహాల దోషాలు ఎన్నున్నప్పటికీ గురుగ్రహం కనుక సరైన స్థానంలో ఉంటే ఆ చెడంతా పోతుంది అన్నదే మనకు శాస్త్ర ప్రామాణికం. దీని ప్రకారంగా చూస్తే మనకి మరి గురువు మారుతూ ఉన్నప్పుడు మారినందువల్ల ఏ ఏ గ్రహాలకు ఎలాంటి ఫలితాలు ఉంటాయి అన్నది తెలుసుకోవాలి. అంటే దీనికంటే ముఖ్యంగా మనకి ఇంకొక మాట కూడా చెప్తుంటాం, గురుగ్రహం ఎప్పుడెప్పుడు మారుతుందో ఆ మారినప్పుడు తప్పనిసరిగా ఒక నదికి 12 నదులకు 12 సార్లు మనకు పుష్కరాలు వస్తాయి. 12 సంవత్సరాలకు ఒక పుష్కరం వస్తుంది కదా. ఈ గురుగ్రహం మారినప్పుడు పుష్కరాలు వస్తూ ఉంటాయన్నమాట. అలా ప్రతి సంవత్సరం ఒక్కొక్క నదికి పుష్కరాలు వస్తుంటాయి. ఇది గురుగ్రహం యొక్క ప్రత్యేకత. అంతేకాదు అనేక వేల చెడులు నష్టాలు కష్టాలు ఉన్నటువంటి వాటిని ఒక్క గురు దృష్టి ఉన్నట్టయితే ఇవన్నీ కూడా పొడగొడుతుంది అన్నటువంటిదే మనకు తెలిసిన విషయం. మరి ఇప్పుడు ద్వాదశ రాశుల వారికి ఎట్లా ఉందో చూద్దాం. కుంభరాశి, కుంభరాశి వారికి గురువు యొక్క స్థితి ఎక్కడ ఉంది అంటే చతుర్థం మీద, చతుర్థంలో గురు స్థితి ఉంది. మరి గురువు యొక్క దృష్టి ఎక్కడుంది అంటే దృష్టి 8, 10 వ్యయభావం ఈ మూడింటి మీద ఉంది. ఇప్పుడు ఇక్కడ మనం చెప్పాలంటే కుంభరాశి వారికి మిశ్రమ ఫలితాలే అని చెప్పాలి. ఎందుకు మిశ్రమ ఫలితాలు చెప్పాలంటే చతుర్థము అంటే చక్కగా ఈ కుటుంబంలో బాగుంటుంది, అందరూ మన మాట వింటారు, సంతానం బాగుంటుంది, అమ్మకి అంతకంటే బాగుంటుంది, ఇవన్నీ బాగుంటాయి. తల్లి స్థానం కదా, గృహస్థానం కదా, అంత బాగుంటుంది. ఒక ఇంటి స్థానంలో చక్కగా ఉంటుంది, నీకు కావలసినటువంటి కంఫర్ట్స్ అన్నీ బాగుంటాయి. ఒక కారు ఉన్నా, కారులో వెళ్తున్నా, ఎక్కడికైనా వెళ్ళాలన్నా, మనది లేకపోయినా ఇంకెవడైనా వచ్చి తీసుకెళ్తుంటాడు. అంటే కంఫర్ట్స్ అన్ని రకాలుగా బాగుంటాయి. ఈ వాహన రీత్యా కానీ, గృహరీత్యా కానీ, ఒక ఇల్లు కట్టుకునేటువంటి వాడు కట్టుకోవడానికి ఇలాంటివన్నీ చక్కటి మార్గదర్శనంగా చక్కగా ఉంటాయి. కానీ 8వ స్థానం మీద మళ్ళీ గురుదృష్టి ఉంది. 8 మీద గురుదృష్టి అంత మంచిది కాదనే చెప్తూ ఉంటాం. ఆరోగ్యరీత్యా కొద్దిగా ఇబ్బందులు కలిగేటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. ఇంకా 10లో ఉన్నటువంటి వాటి వల్ల ఉద్యోగ అవకాశాలు చక్కగా ఉంటాయి. ఉద్యోగంలో ఉన్నత స్థానం ఉంటుంది. ఉద్యోగంలో మన పై అధికారులు మనల్ని గుర్తిస్తారు, కింద అధికారులు గుర్తిస్తారు. ఉద్యోగంలో ఎక్కడున్నా మనకు ఒక పేరు ప్రఖ్యాతి ప్రత్యేకంగా ప్రత్యేక రకమైనటువంటి ఉంటుంది. ఇంతవరకు ఎవరికైతే ఉద్యోగాలు రాలేదో వాళ్ళు ప్రయత్నం చేసినట్టయితే చక్కటి ఉద్యోగం ఉంటుంది. అలాగే ఇప్పటికే ఉన్నటువంటి ఉద్యోగంలో ఉన్నటువంటి వారికి ఉన్నతమైనటువంటి పదవులు పొందేటువంటి అవకాశం కూడా ఈ గురువు యొక్క మార్పు వల్ల కనిపిస్తుంది. కాకపోతే ఇంకొక దృష్టి వ్యయభావం మీద ఉంది. కాబట్టి వ్యయం మీద ఉన్నటువంటి దృష్టి కొద్దిగా అనుకున్నటువంటి ఫలితాలు లేకపోయినా మిశ్రమ ఫలితాలు కుంభరాశి వారికి ఉన్నాయని చెప్పొచ్చు. ఎందుకంటే చతుర్థంలో ఉన్నటువంటి చతుర్థంలోనే గురువు ఉన్నాడు కాబట్టి కుటుంబంలో అంతా ఆనందంగా ఉంటాయి. 8 మీద దృష్టి ఉంది కాబట్టి కొంత అనారోగ్యం, అలాగే 10లో ఉన్నాడు కాబట్టి చక్కటి ఉద్యోగం, వ్యయభావంలో ఉన్నాడు కాబట్టి కొద్దిగా చెప్పాలి అంటే మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అయినా కూడా ఆ మిశ్రమ ఫలితాలలో కూడా పూర్తిగా, ఎందుకంటే ఒక ఇంట్లో గెలిచి ఉద్యోగం సరిగ్గా ఉంటే అంతా విజయమే కాబట్టి ఈ చిన్నగా ఉన్నటువంటి చెడు కూడా ఏమనిపించదు. అయినా సరే మనం చెప్పేటువంటి పరిహారాలు కూడా మీరు చేయగలిగినట్టయితే మొత్తం శుభంగానే ఉంటుంది అని చెప్పొచ్చు. ఈ రాశి మనకు అందరికీ తెలిసిందే, గురుగ్రహం అంటే పెద్ద గ్రహం. రాశి కాలం ఒక రాశి నుండి ఇంకొక రాశి మారడానికి సంవత్సరం మీద ఇంకా కొన్ని రోజులు పట్టేటువంటి గ్రహం ఏది ఉంది అంటే గురుగ్రహం. అన్నిట్లోకి శుభగ్రహం ఏది అంటే గురుగ్రహం. ఎన్నో పాపాలను హరించగలిగినటువంటి గ్రహం గురుగ్రహం. అయితే ఈ గురుగ్రహం నుండి ఎప్పుడైనా ఏదైనా మనకు అనుకోని ఇంకా వేరే ఏదైనా
ఇబ్బందులు ఉన్నప్పుడు మనం ఏం చేయాలి అంటే, గురువు యొక్క అనుగ్రహం పొందడానికి మనం ఏం చేయాలి అంటే, ముఖ్యంగా గురువార వ్రత నియమాన్ని పాటించాలి. గురువారం రోజు మద్య మాంసాలు ఇలాంటివి ఏవైతే ఉన్నాయో వాటిని వదిలివేయాలి. అలాగే గురువారం రోజు వీలైతే కొంచెం పసుపు వర్ణానికి సంబంధించినటువంటి వస్త్రధారణ చేయడం ఇంకొక విషయం. గురువారం రోజు మనకు అంటే కేవలం దత్తాత్రేయ స్వామి ఇలా మనం దేవాలయాలకు గురువులకు సంబంధించినటువంటి ఆలయాలకు వెళ్ళడమే కాదు, మనకు సంబంధించినటువంటి గురువులు ఎవరున్నా కూడా వారిని సత్కరించడము, వారికి సేవ చేయడం, సత్కరించడం కంటే ముఖ్యంగా సేవ చేయడం అన్నది చాలా ముఖ్యం. వీటితో పాటు గురువు అనుగ్రహం కలగాలన్నా, ఇంకేది కలగాలన్నా కూడా, మనకు ఆర్థికంగా కానీ మానసికంగా సంతోషం కలగాలన్నా, మనం చేయాల్సినటువంటి ఇంకొక ముఖ్యమైన రెమెడీ ఏంటంటే, తప్పనిసరిగా గోశాలకు వెళ్ళడం, గోవుకి గ్రాసం తినిపించడం. ఇది వీలైతే గురువారం చేయండి, లేదు అంటే మీకు ఇష్టం వచ్చిన రోజు ఏ రోజైనా చేయొచ్చు. ఇలా చేయడమే కాకుండా నవగ్రహాల దగ్గరికి వెళ్ళినప్పుడు గురుగ్రహ స్తోత్రాన్ని చదవడం కూడా మర్చిపోకుండా చేయండి. ఇది సంవత్సర కాలం ఉండేటువంటి మార్పు కాబట్టి ఏదైనా మీకు అనుకున్నటువంటి అనుకూలత లభించకపోతే కనుక ఈ రెమెడీస్ చేసినట్టయితే మీరు శుభంగా ఉంటారని చెప్పచ్చు. మరి గురుగ్రహ మార్పు వల్ల ఒక్కొక్క రాశికి ఎలా ఉంది అంటే, దాదాపుగా అందరికీ బాగానే ఉంటుంది. అక్కడక్కడ చిన్న చిన్న పరిణామాల వల్ల కొద్దిగా అటు ఇటు ఉన్నా, దాన్ని ఎలా చేసుకోవాలి, ఏం చేయాలి అన్నది ఒకటి తెలుసుకోవాలి. రెండవది, ఇది మనం చెప్తున్నటువంటి ఈ స్థితి కేవలం గురు గ్రహం ఉండడం వల్ల ఉండేటువంటి ఉపయోగాలు మాత్రమే, ఉండేటువంటి ప్రభావాలు మాత్రమే, అంతే తప్ప మిగతా గ్రహాలను అన్నింటినీ తీసేసి ఇదే మొత్తము ఫలితం అని చెప్పట్లేదు. మిగతాది జాతక ఫలంలో మనకు గోచార రీత్యా కానీ మామూలుగా ఉండేటువంటి ఫలితంతో పాటు, ప్రత్యేకించి గురువు మారి ఉండడం వల్ల జరిగేటువంటి పరిణామాలేంటి, పరిస్థితులు ఏంటి అన్న విషయం మాత్రమే చెప్తున్నాం, అది దృష్టిలో పెట్టుకోవాలి. ఇక ఎవరికైనా ఏదైనా అంటే కొంచెం చెడు ఉన్నప్పుడు కూడా అది చెడు అని అనుకోకండి, ఎందుకంటే కొన్నిసార్లు గురువు వల్ల వచ్చేటువంటి చాలా మంచి యోగాలు కూడా ఉన్నప్పుడు, లేదు జన్మజాతకంలో చాలా మంచి యోగాలు జరుగుతూ ఉన్నప్పుడు ఇది కూడా ఈ చెడు కూడా కనిపించకపోవచ్చు. ఇది ఒకటి దృష్టిలో పెట్టుకోండి. ఇక ఎక్కడైనా ఎవరికైనా సరిగ్గా లేదు అంటే ఏం చేయాలి, ఏం చేయాలి అంటే ముఖ్యంగా గురువార వ్రతం, గురువు అంటే గురుతుల్యులు అయినటువంటి దత్తాత్రేయ గురువులు అయినటువంటి దత్తాత్రేయులకు, దత్తాత్రేయ స్వామి ఆలయానికి వెళ్ళడం, రాఘవేంద్ర స్వామి ఆలయానికి వెళ్ళడం, అక్కడ పూజలు చేయడం, పూజలు చేయించడం, ఆ రోజు ప్రత్యేకించి మనం పసుపు రంగుకు సంబంధించినటువంటి వస్త్రాలను మనం ధరించడం. ఇంతేకాదు శనగ పప్పుతో చేసినటువంటిది కానీ, శనగపప్పు కానీ ఎవరికైనా దానం చేయడం, ఇవన్నీ మనం ఎందుకు చేయాలి అంటే, దీనివల్ల మనకి గురువు యొక్క ప్రభావం ఏదైతే ఉందో అది మంచి ఫలితాన్ని ఇస్తుంది. అంతేకాకుండా ఎవరైనా సాధుసంతులు, గురుతుల్యులు, గురువులు, ఋషితుల్యులు అయినటువంటి కొందరు మహానుభావులు మనలోనే సమాజంలోనే ఉంటారు, అలాంటి వారికి ఏదో మనం వెళ్ళి వారికి నమస్కరించడం, లేకపోతే వారికి సేవ చేయడం, ఇలాంటివి ఏది చేసినా సరే గురుగ్రహం వల్ల వచ్చినటువంటి దోషాలన్నీ తొలగిపోయి మనం ఆనందంగా సుఖంగా ఉంటాం. ఆనందంగా సుఖంగా అందరూ ఉండాలన్నదే నా కాంక్ష. సర్వే జనా సుఖినో భవంతు. అందరూ ఆనందంగా ఉండాలి, అందులో మనం ఉండాలి. నమస్తే.